సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్ హాస్టల్లో చట్నీ సాంబార్లో ఎలుక ప్రత్యక్షమైంది. వారం రోజుల క్రితం ఫుడ్ కాంట్రాక్టర్ను మార్చాలని విద్యార్థులు ఆందోళన చేశారు. దీంతో కాంట్రాక్టర్ను మారుస్తామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చాడు. అయినా తీరులో మార్పు లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ హాస్టల్లో చట్నీ సాంబార్లో ఎలుక ప్రత్యక్షమైంది. వారం రోజుల క్రితం ఫుడ్ కాంట్రాక్టర్ను మార్చాలని విద్యార్థులు ఆందోళన చేశారు. దీంతో కాంట్రాక్టర్ను మారుస్తామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చాడు. అయినా తీరులో మార్పు లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ నడి తెలుసుకుందాం. శ్రీధర్, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, సంగారెడ్డి జిల్లాలోని జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ సుల్తాన్పూర్ లో ఉంది. ఈ కాలేజ్ లో హాస్టల్లో ఫుడ్ బాగా ఉండడం లేదని విద్యార్థులు గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం చట్నీలో సాంబార్లో కూడా ఎలుకలు ప్రత్యక్షమయ్యాయి. అవన్నీ కూడా ఆ వీడియోలు తీసి ఆ విద్యార్థులు సోషల్ మీడియాలో పెట్టారు. గత కొన్ని రోజులుగా హాస్టల్లో ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో, ఫుడ్ కాంట్రాక్టర్, వారిని మార్చాలంటూ కూడా విద్యార్థులంతా కూడా నిరసన తెలిపారు. ప్రధానంగా విద్యార్థులు ఉన్నటువంటి హాస్టల్లో ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయని అయితే వారంతా కూడా గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తారు. వారం రోజుల క్రితమే వారంతా కూడా ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టర్ మారుస్తామని ప్రిన్సిపల్, జేఎన్టీ ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు. కానీ అయితే మళ్ళీ ఈ రోజు ఎలుకలు సాంబార్లో బతుకున్న ఎలుకలు అవి అయితే సాంబార్లో కావచ్చు వీటిలో తిరుగుతుండడం పట్ల విద్యార్థులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఎక్కించడంతో తల్లిదండ్రులు కావచ్చు వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో పిల్లలు ఎట్లాంటి అంటే ఫుడ్ పాయిజన్ జరిగితే ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సుల్తాన్పూర్ జేఎన్టీలో విద్యార్థులంతా కూడా తమ ఫుడ్ కాంట్రాక్టర్ ను మార్చాలంటూ కూడా నిరసన కొనసాగిస్తున్నారు. సో వెంటనే ఇట్లాంటి ఘటనలు గతంలో కూడా జరిగినాయి. అయినప్పటికీ యాజమాన్యం కావచ్చు ఇటు ప్రిన్సిపల్ వీరిని కాంట్రాక్టర్ ను మార్చలేదంటూ కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు విద్యార్థుల తండ్రిదండ్రులు ఆరోపిస్తున్నారు. సో ఈ రోజు ఏదైతే ఎలుక వచ్చినటువంటి చట్నీ సాంబార్ విజువల్ తర్వాత ప్రిన్సిపల్ కాంట్రాక్టర్ ను మార్చాలంటూ కూడా వారు కోరుతున్నారు. చంద్రిక, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.